కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పొందాలో నడిపించడానికి రాజకీయ నాయకుల సహకారం లభిస్తుంది. సన్నిహితులైన వారికి, ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారికి ఆకస్మికమైనటువంటి బదిలీ లభిస్తుంది, బదిలీ జరుగుతుంది. దీనివల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళనకి లోనవుతారు. ఎక్కడ కూడాను కుల, మత, వర్గ విచక్షణ లేకుండా సామర్థ్యాన్ని బట్టి మార్కులు వేసి మీ మెడలో మేకదండలు వేసేవాళ్ళు ఎవరూ లేరు. మీకు సామర్థ్యం ఉన్నా, క్వాలిఫికేషన్ ఉన్నా, సీనియారిటీ ఉన్నా, సిన్సియారిటీ ఉన్నా, మీకంటూ ఒక కులం కావాలి. ఆ కులం లేకపోతే మీరు రాణించలేరు. లేకపోతే మీకు ఒక మతం కావాలి, అది లేకపోతే మీరు రాణించలేరు. డబ్బులు పెట్టా కానీ చాలా సందర్భాల్లో పనులు కానటువంటి పరిస్థితిగా తయారవుతుంది. అంటే కాలం ఎంత ముదిరిపోయిందో ఆలోచించండి. నువ్వు 10 లక్షల రూపాయలు లంచం ఇవ్వడానికి సిద్ధమైన నీకు కులం లేని కారణం చేత ఆ 10 లక్షలు రిజెక్ట్ చేయబడతాయి, పోస్టింగ్ ఇవ్వబడదు. వేరే కులస్తుడు 10 పైసలు ఇవ్వకపోయినా వాడికి ఆ పోస్టింగ్ ఇస్తారు. అంటే కులం మీద, మతం మీద ఉన్న అభిమానంతో లక్షలాది రూపాయలు కూడా త్యాగం చేసినటువంటి కొత్త విధానం ఇప్పుడు మనం చూస్తున్నాం, మరింతగా చూడబోతున్నాం. ఇదివరకు అట్లా కాదు, సరే వేరే వాడే కదా, ఎవడైతే ఏముంది, డబ్బులు వచ్చేదే కదా, పోస్టింగ్ ఇచ్చేద్దాం అనుకునేవాడు, డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకున్నా నీకు కులం క్వాలిఫికేషన్ ఉండాలి, మత క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంత నిజమైనటువంటి సమాజంలో ఎలా బతకాలా అని ఆలోచిస్తారు. బ్రిటిష్ వాళ్ళు మనకు ఎందుకైనా స్వాతంత్రం ఇచ్చింది, గాంధీ గారు ఇందుకోసమైనా స్వాతంత్రం కోసం పోరాడింది, అనేక మంది త్యాగాలు చేసి తెచ్చినటువంటి స్వాతంత్ర ఫలాల్ని ఎవరు తింటున్నారు? మహానుభావులు రాసినటువంటి రాజ్యాంగం వల్ల నిజంగా పేదవాళ్ళకి మేలు జరుగుతుందా? వాళ్ళు ఎంత మంచి ఉద్దేశంతో ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్దామని చెప్పని ఎన్నో మంచి విషయాలు చెప్తే వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో కనపట్టలేదు. పేదవాడు పేదవాడు కానీ ఇంకా మిగిలిపోతున్నాడు, కోటీశ్వరుడు కోటీశ్వరుడు కానీ మిగిలిపోతున్నాడు. కోటీశ్వరులకు చట్టాలు లేవు, వాళ్ళకి ఎటువంటి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. వాళ్ళు అనుకున్నదే చట్టం. వాళ్ళు ఏం చేస్తే అది రూలు, వాళ్ళు ఏం చేస్తే అది న్యాయం. వాడి జోలు పోవడానికి వీలేదు. వాళ్ళ పక్కన రాజకీయ నాయకులు చేరి ఫోటోలు దిగి ఇకిలిచ్చుకుంటూ జనానికి ఫోజులు ఇవ్వటం, దీనివల్ల మనకేమైనా ఉపయోగమా అని ఎంతగానో బాధపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తిరిగినటువంటి మీకు ఇలాంటి విషయాలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. వీటి గురించి మీరు మనోవేదన పడి లాభం లేదు. ఇది కలియుగం, గుర్తుపెట్టుకోండి. ఎవరిలో మార్పు రాదు, మీకోసం మీరే తంటాలు పడాలి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ నాగబద్ధాన్ని, ఐశ్వర్య నాగిని ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సర్పదోష నివారణ రసులతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు నశించిపోతాయి, మనస్సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరింపజేసుకుంటారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని ఈ వారం తీర్చుకోగలుగుతారు. మంచి పురోగతి కనబడుతోంది, ఏమీ దిగులు లేదు. చేయవలసిందల్లా భగవదార్చన, సిద్ధగంధంతో మహేశ్వరుడికి అభిషేకం చేస్తే మహదైశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ పని చేయండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి.
అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.